వేములవాడలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రలయ చూద్దాం. ఇంతమంది ముస్లిం యువకులను పారిశ్రామిక వేతలుగా మార్చారు. ఇలా ఇప్పటికీ ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ వాళ్ళ ఓవేసీ హాస్పిటల్లోనే ఒక టెర్రరిస్ట్ తీసుకొచ్చి అధికార బాధ్యత అప్పయిపోయారు. ఇలా ఓల్డ్ సిటీ మొత్తం కనీసం యువకులు పాస్పోర్ట్లు వస్తారు. ఇలా పోటీగా ఓవేసీ అంటున్నాడు. ఎంఏం ఉన్నంత కాలం అట బీజేపీ జెండా ఎగిరినాడు. నువ్వు ఉండేది ఓల్డ్ సిటీ మందమే, అదే ఓల్డ్ సిటీ బాగా కలిసి టెంపుల్ దగ్గర వచ్చి జెండా ఎగిరేసాం మేము. ఏం చేసావు నువ్వు? నీతో నేమైంది ఇలా చార్మినార్ వెంది భాగ్యలక్ష్మి టెంపుల్ వేస్తున్నది. వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా చార్మినార్ గానే భాగ్యలక్ష్మి టెంపుల్ అన్నాడు. కేసీఆర్ బిడ్డ కూడా చార్మినార్ లే, కేసీఆర్ బిడ్డ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ అన్నది. కాబట్టి ఎంఏ పడుతుంది ఏం కాదు, అది కేవలం ఆ ఏడు సీట్లకు మాత్రం పరిమితం అయితే అక్కడ ఓటు సీట్ పొందాం. నీకు దమ్ముంటే ఇలా ఓట్లను జీల్చి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం, అయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే ప్రయత్నం ఎంఐఎం పార్టీ చేస్తున్నది. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే, దమ్మున్న నాయకులు మీరైతే, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలి. ఎక్కడి డిపాజిట్ రావాలకు పైసలు తీసుకొని అధికారంలో ఏ పార్టీ ఉంటే పార్టీ దగ్గర పైసలు తీసుకొని కుమ్మే కానీ తప్ప ఎంఐఎం పార్టీ చేసింది లేదు. ఎంఐఎం పార్టీ ముస్లిం సమాజానికి బీఆర్ఎస్ ద్వారా ఏమి లబ్ది చేకూర్చుందో స్పష్టం చేయాలి. బండి దూకుడు ఎక్కువ ఉంది కాబట్టి కేసీఆర్ సూచన మేరకే అధ్యక్షుని మార్పు జరిగిందని ప్రతిపక్షాలు, మిగతా కాంగ్రెస్ పార్టీ గాని రెండు ఒకటే అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా పోడియం దగ్గర ఆందోళన పార్టీలు ఏవి? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిను గెలిపించాలని చెప్పి అభ్యర్థిగా ప్రకటిస్తే ఓడగొట్టే ప్రయత్నం చేసిన పార్టీలు ఏవి? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గతం ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయలే? రాష్ట్రపతి అభ్యర్థిలో బీఆర్ఎస్ మేము మాకు మద్దతు ఇవ్వలే? అనేక పోటీ దగ్గర ఉద్యమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, మేము కలిసి పోటీ చేయలే. ఒకటి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వేరు, బీజేపీలో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోలే. మీరు అధ్యక్షుడైన తర్వాత దుబ్బాక గెలిచారు, హుజూరాబాద్ గెలిచారు, జిహెచ్ఎంసీ 4 నుంచి 48 సీట్లు గెలిచారు, ఎమ్మెల్సీ గెలిచాం, ఎమ్మెల్సీ గెలిచారు. అయినా కానీ అధ్యక్షుని మార్పు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో. కేంద్ర నాయకత్వం యొక్క ఆలోచన, వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏదో తెలియదు. ఇప్పుడు వాళ్ళకు మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు వాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ ఆలోచన నుంచి తీసుకుంటారు కావచ్చు. అంతే తప్ప ఒక బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉంటుంది, బండి సంజయ్ లేకుంటే పార్టీ ఉండదు అనేది ఆలోచన కరెక్ట్ కాదు. అంటే కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ విడిచి ప్రతి పల్లెను కలుపుతూ పార్టీని విస్తరిస్తారు అనుకుంటారు. ఇంత విస్తరించి కిషన్ పొడియాత్ర చేసారు కదా. ఇప్పుడు లక్ష్మణ్ నేతృత్వంలో 4 సీట్లు గెలిచాం. కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలిచాం మేము. కానీ అప్పుడున్న పార్టీ విధి విధానాలు వేరు, ఇప్పుడు పార్టీ విధి విధానాలు వేరు, ఆలోచన వేరు. కానీ ఇప్పుడు కూడా యాత్ర చేస్తున్నాం, ఇప్పటికే 4-5 యాత్రలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం మనం. కానీ అప్పుడు పార్టీ ప్రజల ఆలోచన వేరు, ఇప్పుడు ప్రజలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు కిషన్ గారి నేతృత్వంలో అందరం కలిసి పనిచేస్తాం, అందరు కలిసి ముందుగా ప్రయత్నం చేస్తాం. జగిత్యాలకు నేషనల్ హైవే నిధులు వచ్చింది ఎవరు? వరంగల్ కు కరీంనగర్ కు, వరంగల్ నుంచి కరీంనగర్ కు నిధులు తీసుకొచ్చింది ఎవరు? ఎవరు ఏమని నేను చెప్పేది అదే కదా. ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామంలో రోడ్లు వేసేది ఎవరు? సిఆర్ఎఫ్ నిధులు. నువ్వు ఎవరితో చెప్పలేకుంటా నన్ను. సిఆర్ఎఫ్ నిధులు తెలంగాణ రాష్ట్రానికి 500 కోట్లు ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 200 కోట్లు తీసుకొచ్చింది ఎవరు? ఆర్ఓబి తీసుకొచ్చింది ఎవరు? గ్రామానికి నిధులు ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమా చెప్పండి? కేంద్రం ఇచ్చినట్టు ప్రధానమంత్రి సడక్ యోజన, కేంద్రం ఇచ్చినట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇయ్యకుండా ఆపింది ఓడు. విమలవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు మొచ్చుకుంటున్నా, అప్రూవల్ ఇవ్వకుండా ఆపింది ఎవరు? కొండగట్టు దేవస్థానం అభివృద్ధి చేద్దాం నిధులు తీసుకొస్తా అని చెప్పన, అప్రూవల్ ఇవ్వకుండా ఆపింది ఎవరు?
కేంద్రం నుంచి నిధులను దారి మళ్లుస్తున్నారు ఎవరు? గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు అడ్డుకునేది ఎవరు? మరి గ్రామ పంచాయతీలో నిధులు లేకుండా సర్పంచ్లను ఇబ్బంది పెట్టేది ఎవరు? గ్రామ పంచాయతీ నిధులు నేరుగా ఇస్తే సర్పంచ్లను ఉపసర్పంచ్ దొంగ సంతకాలు పెట్టి రాత్రి రాత్రి మాయం చేసింది ఎవరు? ఇలా బీఆర్ఎస్ పార్టీ కనీసం ఏకగ్రీవంగా సర్పంచ్కి పైసలు ఇచ్చే జాడలేదా? ఇలా వాళ్ళు ఏం చేశారు చెప్పని చెప్పరాదు. స్మార్ట్ సిటీ పైసలు ఇచ్చేది ఎవరు? మేమే కదా. సిద్దిపేట ఎలగతుర్తి రోడ్ వేసింది ఎవరు? మేమే కదా. ఇవాళ కరీంనగర్ నుంచి అస్సాం వరకు రైలు వేస్తున్నాం, ఎవరు వేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ చేసింది అది. ల్యాండ్ అక్విజిషన్ చేస్తలేరు, నిధులు ఇస్తే దారి మళ్ళిస్తున్నారు. ఇలా రైతు వల్ల పైసలు ఇచ్చేదవరు? స్మశాన పైసలు ఇచ్చేదవరు? మా ప్రచారం అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీకి అబద్ధాలు చెప్పిన ప్రచారం అవసరం లేదు. మాకు ప్రజలకు నమ్ముతున్నారు, అందుకే ప్రజలు నమ్మలేరు కదా. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నమ్మలేరు కదా, అందుకే బీజేపీ కావడం కోరుకుంటారు కదా. ఒకప్పుడు నమ్మిరు, పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్రం పెత్తనం ఏంది అన్నారు. కేంద్రం చూపెట్టింది, చూపెట్టినాక ఏం చేసారు? ఇప్పుడు ఇలా ఇలా ఏమైంది? ఇవాళ రైతులకు వాస్తవాలు తెలిసామంటే కొనుగోలు ప్రారంభిస్తలేరు. మళ్ళీ మేము ఆందోళన చేస్తే తప్ప కొనుగోలు ప్రారంభిస్తలేరు. ఇలా రైతులకు తెలిసి ఇవాళ శుద్ధి దాని పైసలు మేమే కేంద్రం ఇస్తున్నది, బియ్యం బస్తా పైసలు కేంద్రం ఇస్తున్నది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం ఇస్తున్నది, లేబర్ పైసలు కేంద్రం ఇస్తున్నది, చివరకు ఆడ పనిచేసే సిబ్బంది పైసలు కేంద్రం ఇస్తున్నది, స్మశానడిక పైసలు కేంద్రం ఇస్తున్నది, రైతు వేదిక పైసలు కేంద్రం ఇస్తున్నది, ట్రాక్టర్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, రోడ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, ఇండ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, టాయిలెట్ల నిర్మాణ పైసలు కేంద్రం ఇస్తున్నది, లైట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది. ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంతమంది కేసీఆర్ ఇస్తున్నా బోర్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు బోర్డు మళ్ళీ వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు అందుకే ప్రజలు ఎన్నో నమ్మారు కేసీఆర్ ఫోటోలు చూసి, ఆ భాష నమ్మారు. అందుకే కేసీఆర్ వేసాడు, నాకు కేలికైతే దుకాణం బంద్ తెలంగాణలో అయిపోయింది అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వేసాడు. అందుకే కదా భయపడేది. ఇప్పుడు సర్వే ఏ సర్వే వచ్చినా బీజేపీ గెలుస్తుంది ఎందుకంటున్నారు? ఇవాళ ప్రజలు ఇన్ని రోజులకు వాస్తవాలు గ్రహించారు, గమనించారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ యొక్క తప్పుడు ప్రచారాలు నమ్మారు కాబట్టి, ఇప్పుడు వాస్తవాలు గ్రహించారు కాబట్టి ఇప్పుడు బీజేపీ కావాలనుకుంటున్నారు. మోడీ వస్తేనే మాకు వస్తాయి, మోడీ సంక్షేమ పథకాలే మాకు వస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు పేదలకు న్యాయం జరుగుతుంది, దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ ఇస్తలేడు ఇప్పుడు సాధించి కొన్ని కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి పైసలు ఇస్తలేవు. మీ హెల్త్ కార్డు పనిచేస్తున్నాయని చెప్పరాదన్నా? మీకు డబుల్ బెడ్ ఇస్తాను ఇచ్చాడు చెప్పరాదు? అందుకే ఇలా మీడియా కూడా మళ్ళీ అప్పీల్ చేస్తున్నాయి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం ఆడుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాకు హెల్త్ కార్డుల విషయంలో కానీ, ఇలా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, ఇలా మీకు ఎట్టి పసులో మీరు కష్టపడ్డ తీరు మామూలు విషయం తారు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ, మీరు కష్టపడ్డ తీరు తెలంగాణ సమాజం మర్చిపోదు, బీజేపీ మర్చిపోదు. ఇలా మీడియా పరంగా మీడియా రిపోర్టర్స్ కానీ, కెమెరా మెన్ ఎవరు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, అది చిన్న పేపరా పెద్ద పేపరా మాకు సంబంధం లేదు. రిపోర్టర్ రిపోర్టరే. మీ అందరి యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. మీరు వస్తున్న ఇబ్బందులు చాలా ఇబ్బందులు, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మీ యజమానులు సరిగ్గా ఇస్తలేవు. కానీ అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఇవ్వండి. మీరు మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఇది పిలిచి మీకు ఇండ్లు ఇస్తా, జాగాలు ఇస్తా అని చెప్పి 2 దొంగ పట్టాలు ఇస్తారు మీ అందరు కూడా. అవి చూసి మోసపోకండి. మీరు కూడా సహకరించండి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ విధంగా మీరు సహకరించారో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించే మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ధన్యవాదాలు. చలో ధన్యవాదాలు అన్న.